नमस्ते श्री सत्यानिस्कु स्वागतम ना पेर मोहन मुंदगा हेडलाइंस रविशंकर ग्रूप चेयरमैन कंदी रविशंकर इंटा वियालवारी संदडी विवाह महोत्सव आह्वान शुभपत्रिकनु अंदजेसिन राष्ट्र पुरपालक पट्टणाभिवृद्धि शाख मंत्री बोत्स सत्यनारायण कुटुंब सभ्युलु क्रीडलनु प्रोत्साहिंचे कार्यक्रमंलो भागंगा तन वंतु प्राइज मनी इस्तानानि प्रकटिंचिन राष्ट्र विद्युत शाख मंत्री बालिनेनी श्रीनिवासरेड्डि राष्ट्र स्थाई ओपन टेनिस विजेतलकु बहुमति प्रदानं चेसिन मंत्री बालिनेनी कार्मिक संक्षेमान्नि मोडी प्रभुत्वं कालरास्तुंदनि विमर्शिंचिन सीपीएम राष्ट्र प्रधान कार्यदर्शि वि श्रीनिवासराव ఒంగోలు పర్యటించిన విఎస్ఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చిన వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అల్లూరులో పల్లెబాట నిర్వహించిన ప్రణీత్ రెడ్డి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు కన్నమదేవి దంపతులు వియాలవారైన రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ప్రియదర్శిని దంపతులకు వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రికను అందజేశారు बंदर रोड रविशंकर निवास गृह में सांप्रदायबद्ध कार्यक्रम जी तोलता रविशंकर दंपत मंत्री बोत्स सत्यनारायण कुट सभ्युन गौरवपूर्वक आह्वाचार अन विवाह महोत्सव आह्वान शुभपत्रिक अंदे कार्यक्रम जी रविशंकर ग्रूप चेयरमैन कंदी रविशंकर प्रियदर्शिनी दंपत द्वितीय पुत्रुडु कंदी विष्णुमोहन राष्ट्र पुरपालक पट्टणाभिवृद्धि शाख मंत्री बोत्स सत्यनारायण सोदरुडु बोत्स लक्ष्मणराव कन्नम्मा देवी कुमार्ते भवानी सत्य स्नेहतो एप्रिल 16वा तेदीन विजयनगरम प्रदीप नगर लोनी मेट्रो कन्वेंशन हालो रात्रि 11 गंटला 48 निमिषालकु विवाह मुहूर्तान्नि निर्णयिंचारु ఈ నేపథ్యంలో వియాలవారు రవిశంకర్ దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ జాన్సీ దంపతులతో పాటు కుటుంబ సభ్యులకు ఆప్యాయ పలకరింపు కార్యక్రమం జరిగింది. అనంతరం ఆహ్వాన లాంఛనాలను సాంప్రదాయబద్ధంగా ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం కంది రవిశంకర్ దంపతులు బొత్స కుటుంబ సభ్యులను ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చెదలవాడ గ్రామంలోని సాయి విష్ణు విల్లాస్ చతుర్వాటిక ప్రాంగణంలో ఏప్రిల్ 20వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి జరిగే విష్ణుమోహన్ భవానీ సత్యస్నేహ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ వియ్యంకులు పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోసయ్య లక్ష్మీ దంపతులు రవిశంకర్ గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్ విజయ సాయి దంపతులతో పాటు ఇరు కుటుంబాలకు సంబంధించిన ముఖ్యులు పాల్గొన్నారు. రవిశంకర్ దంపతుల ఆహ్వానం మేరకు బొత్స కుటుంబ సభ్యులు విందులో పాల్గొన్నారు. ముడి పడుతుంటే ముచ్చట నలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట అరరుగలల నిండుగా ఇది నూరెళ్ల పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుట్టలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో నిండితే నెల నెమ్మ నెమ్మదిగా తీరే
అంటే కళ, పది అంకెల్లో సంసారమిలా, పది లంగా సాగెటియలా. ఒకటేనంట ప్రాణం, ఒకరంటే ఇంకొకరి లోకం, ఇద్దరు చరో సగం, ఇక ఇద్దరి తంట కష్టం సుఖం. చిన్ననాటి నుంచి తనకు క్రీడలంటే మహా ఇష్టమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈసారి క్రీడలను ప్రోత్సహించే నేపథ్యంలో తన వంతుగా ప్రైజ్ మనీ ఇస్తానని బాలినేని అన్నారు. హైదరి క్లబ్లో జరిగిన ఏపీ స్టేట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్స్ బహుమతి ప్రదానోత్సవ సభలో బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరి క్లబ్ ప్రతినిధులతో, సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఓపెన్ టెన్నిస్ పోటీలు ఒంగోలును నిర్వహించడం గర్వకారణమని అన్నారు. అనంతరం విజేతలకు బాలినేని చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ రెడ్డి, హైదరి క్లబ్ సెక్రటరీ వెంకటరెడ్డి, నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సెక్రటరీ మాలకొండయ్య, జీకే మోహన్ రెడ్డి, ట్రెజరర్ అల్లు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మోహన్ రావు, రామకృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ మనోహర్ రెడ్డి, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ సెక్రటరీ మనోహర్ రెడ్డి, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. సర్క్యూట్ టాప్ ప్లేయర్ సార్, సార్ ఎదురుగండి సార్. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షటిల్ ప్లేయర్ రాజేంద్ర గారిని ఈ మొమెంట్ అయితే సత్కరించుకుంటున్నారు. మరి హైదర్ క్లబ్ ఆధ్వర్యంలో జరగటం నిజంగా చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే మా మాస్టర్ గారికి నా చేత ప్రైజ్ ఇచ్చేందుకు నేను నిజంగా చాలా గర్వపడుతూ ఉన్నాం. వాళ్ళు ఇంకా కూడా వేరే వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ వాళ్ళకే ప్రైజ్లు వస్తున్నాయి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వటం లేదు. ఇంకా ఎప్పటికి ఇస్తారో మరి. సో ఇప్పటి నుంచో కూడా హైదర్ క్లబ్ మెంబర్గా నేను శాశ్వత మెంబర్ కూడా ఉండటం కూడా జరిగింది. అప్పుడు ఇందాక మా వెంకటరెడ్డి గారు చెప్పారు, ఇక్కడ క్యారమ్స్ ఆడతాడు, షటిల్ ఆడతాడు, దాంతోపాటు కార్డ్స్ కూడా ఆడేవాడిని, అది చెప్పలేదు. ఏవి ఎక్కడ ఏ గేమ్స్ అయినా కూడా ఎంకరేజ్ చేసేదానికి మొదటి నుంచి కూడా నేను సిద్ధంగా ఉంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాకపోతే ఈ గేమ్కి దీనికి మట్టికి నన్ను ఎవరు ఏం అడగలేదు. ఇంకా కూడా పెద్ద టోర్నమెంట్ పెడితే తప్పకుండా ఇక్కడ మేము దేనికైనా స్పాన్సర్ చేసేదానికి సిద్ధంగా ఉంటాను కూడా తెలియజేసుకుంటాను. ఎప్పుడు చేసినా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇందాక మన సోదరులు ఉన్నారు, నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తామండి. అవసరం లేదు, నేను మళ్ళీ ఆగస్టులోనే ఇప్పుడు పెట్టినా కూడా డెఫినెట్గా ఈ స్పాన్సర్ ఇంకా పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరిని కూడా ఒక పార్టీలు అనేది చూడు చేయడం కాదు, ఇక్కడ అందరూ సమానంగా అందరూ కలిసిమెలిసి ఈ క్లబ్లో మనం జీవించిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా క్లబ్ డెవలప్మెంట్ విషయంలో నా వద్ద సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి టెన్నిస్ ప్లేయర్స్ అందరు కూడా మరి ఒకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా క్లబ్లో రెగ్యులర్గా టెన్నిస్ ఆడేటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, టి శివారెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ గారు. ఆయన ఒక జిల్లా లెవెల్ ఆఫీసర్ అయి ఉండి ఈ టెన్నిస్ కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆయన అహర్నిశాలు కృషి చేసి ఈ యొక్క టోర్నమెంట్ ఈ లెవెల్లో జరగడానికి కారణం ఏంటంటే, ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు గోవర్ టు ద క్లబ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈజ్ ద లాస్ట్ మ్యాన్ టు లీవ్ ద క్లబ్ ఎవ్రీ మిడ్ నైట్. ఈ మూడు రోజులు ఆయన నిర్విరామంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు. కార్మికుల సంక్షేమ పథకాలతో పాటు పిఎఫ్, ఈపీఎఫ్లతో కోత విధించి కార్మిక జీవితాల్లో మోడీ ప్రభుత్వం చీకటి నింపుతుందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. సిపిఎం జిల్లా కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను తుర్పారుబట్టారు. కార్మికుల సంక్షేమ పథకాలతో పాటు
పీఎఫ్ ఈపీఎఫ్లలో కోత విధించి కార్మిక జీవితాల్లో మోడీ ప్రభుత్వం చీకటి నింపుతుందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. సిపిఎం జిల్లా కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను తూర్పారపట్టారు. కార్మిక ఈపీఎఫ్ వడ్డీ రేట్లలో విధించిన కోతను ప్రస్తావించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు వాటి జోలికి వెళ్లకపోవడాన్ని తప్పుపట్టారు. ఇప్పుడు విద్యను కూడా ఓటీటీ ద్వారా అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విధానం ద్వారా ప్రైవేటీకరణకు తలుపులు తెరవడమేనన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు జీవి కొండారెడ్డి పాల్గొన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. 1977-78 తర్వాత అంటే 45 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఇంత తక్కువ ఉండటం. ఇప్పుడు 70లో 8% ఉంది. 8.5% ఈ 40 ఏళ్ళలో ఎప్పుడు తక్కువ లేదు. ఆ పైన తప్ప కార్మికులు ఉద్యోగుల యొక్క రక్త మాంసాలు కరిగించి శ్రమతోడ్చి వాళ్ళ హక్కు అది ప్రావిడెంట్ ఫండ్. వాళ్ళ వేతనాల్లో చెల్లిస్తున్నటువంటి పెట్టుబడి, ప్రభుత్వానికి పెడుతున్న పెట్టుబడి ఒక రకంగా అది 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పోగై ఉన్నది. దాని మీద ఈరోజు హఠాత్తుగా వడ్డీ రేట్లు తగ్గించడం అంటే ఇంతకన్నా దారుణమైన విషయం లేదు. ఒక పెద్ద దాడి ఉద్యోగుల మీద, కార్మికుల మీద దాడి, అది ప్రత్యక్ష దాడి. ఈ రకమైనటువంటి దాడి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వచ్చిన విజయంతో, ఆ ఉన్మాదంతో ఇక ఏం చేసినా పర్వాలేదు అని వరుసపెట్టి ఇప్పుడు ధరలు పెంచడం, భారాలు వేయటం, ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ మోడీ బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు ఉన్న 2-3 మాసాల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు 1 పైసా పెరగల అయిపోయినా ఇప్పుడు పెరుగుదల మొదలైపోయింది. అంటే ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి, దగా చేసి, ఎన్నికలకు ముందేమో అంతా బాగున్నట్టు చూపెట్టి ఎన్నికలు అవటంతో భారాలు మోపేటువంటి ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాలి. కార్మికులకి ఉద్యోగులు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎదిరించాలి, ప్రతిఘటించాలని చెప్పని మేము రాజకీయ పార్టీలకి, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జిల్లాల విభజన మీద ప్రకాశం జిల్లా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైంది. మార్కాపురం జిల్లా ఇవ్వాలని సుదీర్ఘంగా ఆందోళన జరుగుతుంది. కందుకూరిని, అద్దంకిని ఒంగోలు కలపాలని ఆందోళన జరుగుతుంది. కానీ ఈరోజు 15వ తారీఖు నాటికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మినిస్టర్ల నుంచి వచ్చినటువంటి వాయిస్ ఏంటంటే పాత పద్ధతుల్లోనే పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికన వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేశారో దాని ప్రకారంగానే జిల్లాలు ఇవ్వబోతున్నాము అని వచ్చిన ఈ వార్తలు, ఇది చాలా దుర్మార్గం. ఈ చివరి నిమిషంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలోనైనా ఆలోచన చేసి జిల్లా 12 మంది ఎమ్మెల్యేలు కట్టుకొని సరే మీరు అటు పోట్టాడి ప్రకాశం జిల్లాకి విభజనలో మార్కాపురం న్యాయం జరిగేటట్టుగాను, కందుకూరిని, అద్దంకిని కలిపేటట్టుగా జిల్లా ఎమ్మెల్యేలు అక్కడ గొడవ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే ఈ సమయం పోతే జిల్లా అన్ని రకాలుగా దెబ్బతింటుంది. ఇది మొదటి పాయింట్. రెండో విషయం, మిర్చి 6,000 నష్టపరిహారం ఇచ్చారు. తామర పురుగు వచ్చి ఎకరాకు 1,00,000 నష్టపోయారు. జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ గళమిప్పి ఒక ఎకరాకి మిర్చి రైతు నష్టపోయినటువంటి రైతుకి 50,000 రూపాయలు నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించేటట్టుగా బడ్జెట్ సమావేశంలో మీరైనా లేవనెత్తండి. ఎమ్మెల్యేలు అంటే అందుకే కదా, జిల్లా సమస్య మీద ఫైట్ చేయడానికే కదా, దాని మీద లేవనెత్తమని చెప్పి రెండో విషయం అడుగుతున్నాం. మూడోది, జిల్లా మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు చాలా చోట్ల కొనుక్కోవాల్సి వస్తుంది. మంచినీళ్ళకి నిధులు కేటాయించే దాంట్లో ప్రకాశం జిల్లా చాలా వెనకబడి ఉంది. ఇక్కడ మొత్తం ఫ్లోరింగ్ తోటి ఉంది. ఆ మంచినీళ్ళ నిధులు కేటాయింపులో కూడా ఆ బడ్జెట్ సమావేశంలో ప్రకాశం జిల్లా విషయం మీద గట్టిగా ఫైట్ చేయాలని, ఎమ్మెల్యేలని వెనకబడిన జిల్లాగా కూడా డిక్లేర్ చేయించాలని, జిల్లా ఎమ్మెల్యేలు గళమిప్పండి, ఇది సరైన సమయం అని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని వైసీపీ నేత బాలినేని ప్రణీత్రెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయబోమని అన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, వీఆర్సీ రెడ్డి, కొత్తపట్నం జెడ్పీటీసీ లక్ష్మీ శారద, తాటిపర్తి సుబ్బారెడ్డి, దాసరి సురేష్, కృపారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడగండి.
సో ఈ మండలం చాలా చాలా ఆశతో మనల్ని గెలిపించారు. మనం చాలా బాధ్యత ఉంది అని చెప్పి నేను ఈ కరోనా అయిపోయిన తర్వాత మనం తిరగడం ముఖ్యమని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ పల్లెబాట తిరుగుతున్నప్పుడే నాకు ఫస్ట్ టైం తెలిసింది ఒక ప్రతి విలేజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో. కొన్ని సమస్యలు మనం తీర్చగలం, 30% మనం సమస్యలు తీర్చగలం. ఇంకా పోయే కొద్ది ఇంకా 2 సంవత్సరాల్లో మనం ఎంత వీలైతే అంత చేయాల్సిన అవసరం ఉంది. మన నాతో పాటు ఈ ఎంపీపీ గారు మండల విలేజ్ నాయకులు అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేశారు. కొన్ని సమస్యలు తెలుసుకునేదానికి వాళ్ళు చాలా అవగాహనతో ఉన్నారు, ఏ సమస్యలు ఎక్కడ ఉండవు మొత్తం. సో మనం ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా ఇట్లా ఈ పలబాట అయిపోయిందని చెప్పి ఏదో విజయవంతం అయిపోయిందని చెప్పి కాకుండా నెక్స్ట్ ఇంకా 6 మంత్స్లో 8 మంత్స్లో మళ్ళీ ఇంకోసారి తిరగాల్సిన అవసరం ఉంది. ఇలా కంటిన్యూస్గా మనం తిరిగి ఈ 30% పనిని మనం 70% 100% వరకు ప్రయత్నం చేయాలి. మనం ఎంతవరకు వీలైతే అంత చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒంగోలు పాండి కొత్తపట్నం మండలానికి హార్బర్ వస్తుంది. మా నాన్న హయాంలో చాలా గొప్ప డెవలప్మెంట్ ఫోన్ నుంచి గ్రామ సమస్యలు తెలుసుకునే దానికి ప్రయత్నంలో భాగంగా లాస్ట్ రోజు ఈరోజు ప్రణీత్ రెడ్డి గారి పల్లెబాట కార్యక్రమం మన మండలంలో లాస్ట్ కార్యక్రమం. అల్లూరులో ఎప్పుడు మన అంటుంటాడు మొట్టమొదటి మా ఊళ్ళో పెట్టారంటే ఈ కార్యక్రమం ఈశాన్యంలో గుండమ్మల్లో మొదలుపెట్టి ఒక వారం అప్పుడు చేసి రెండో విడతగా మిగిలిన 4-5 పంచాయతీలు ఉంటే వాటిని ఈ రోజున ఏర్పాటు చేసుకుని ఈ రెండో కార్యక్రమంలో ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా లాస్ట్ రోజు అయినటువంటి అల్లూరు గ్రామంలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మీ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఇప్పటి వరకు గ్రామంలో చివరిసారిగా పర్యటించడం జరుగుతుంది. ఈ పల్లెబాట కార్యక్రమంలో బాబుతో అందరు ఎంతమంది పేదలు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికీ బాబు ఆధ్వర్యంలో వెంటనే సత్వర పరిష్కారం, చిన్న చిన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేస్తూ ఇంకా పెద్ద సమస్యలు ఏమంటే గౌరవ మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసుకుంటూ ఈ మండలాన్ని అభివృద్ధి పథంలో నడుచుకొని తీసుకుపోయేదానికి ఎలాంటి సమస్యలు లేకుండా రాబోయే ఎన్నికల నాటికి సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తూ ముఖ్యంగా మీ హరిజన వాళ్ళ పెద్దలందరూ కలిసి ఒక శ్మశాన సమస్య చెప్పారు. అది ఇప్పుడే అది పెద్ద సమస్య. అది మన ప్రణీత్ రెడ్డి గారు సంబంధిత ట్రేడర్ గారితో మాట్లాడి దాని సమస్యను మేము తప్పనిసరిగా 100కి 100% ఒక దాదాపు అంటే కొద్ది గడువు పడుతుంది, ఒక 6-7 సంవత్సరం లోపల ఆ సమస్యని పూర్తి చేస్తామని ఎస్సీ ఎస్టీ కేసుల్లో పోలీసుల వ్యవహార శైలిని జైభీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ త్రప్పుబట్టారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ చట్టాల అమలు తీరుపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం వారికి సత్వర న్యాయాన్ని కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టం కొందరు పోలీస్ అధికారుల చేతిలో ముందుకు పోవడం లేదని అన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి క్షేత్రస్థాయిలో చట్టం అమలు తీరు తెన్నులపై తీసుకువెళ్లినట్లు తెలిపారు. చట్టంలో రూపొందించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితులను ప్రస్తావించారు. ఒంగోలు నుంచే ఎస్సీ ఎస్టీ చట్టంపై చైతన్య కార్యక్రమం ప్రారంభమైందన్నారు. త్వరలోనే విస్తృత రూపం దాలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నాగేంద్రరావు, దేవరపల్లి రమణయ్య, శ్రీనివాసరావు, సుబ్బారావుతో పాటు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్థికమైనటువంటి దోపిడీ జరుగుతుందని చెప్పడానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నా అయ్యా, ఈ బిడ్డలు బహుజన బిడ్డలు దళిత బిడ్డలు మిమ్మల్ని నమ్మి మీరు మాకు మంచి చేస్తారు అని మీకు ఓట్లేసి 151 సీట్ల తోటి అత్యున్నతమైన అధికారం ఇచ్చామే. మా బిడ్డల్ని కొట్టి చంపుతుంటే కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టకుండా శిక్షలు వేయకుండా ఉంటాం మీకు భావ్యమా? మా బిడ్డల భూములు లాక్కుంటుంటే ఆ భూముల్ని పరిరక్షించకుండా అధికారులకి కొమ్ము కాస్తున్నటువంటి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి చట్ట సవరణ చేయాలి. 8 సంవత్సరాలు రాబోయే కాలంలో ఎవరైనా ఎస్సీ ఎస్టీకి కింద కేసు నమోదైతే దాని పనిష్మెంట్ 8 సంవత్సరాలకి మీరు చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి, అసెంబ్లీలో చట్టం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొకసారి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్టుల మీద జరిగేటువంటి అఘాయిత్యాల మీద రివ్యూ చేయమని, ఒక కమిటీ లెవెల్ హై లెవెల్ కమిటీ వేయమని, ప్రతి బిడ్డకి కాంపెన్సేషన్ అందించే విధంగా పూర్తి చర్యలు తీసుకోమని మిమ్మల్ని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. నాడు సారా కాసుకున్న వాళ్ళేమో ఒక సేసాలు రెండు సేసాలు ఉంటేనేమో స్టేట్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 8 సంవత్సరాలు శిక్ష పెంచింది. అంటే నాడు సారా కాసుకున్న వాడు రెండు పట్టుకుంటే చెంచుల్లో గిరిజనుల్లో యానాదుల్లో మాలామాదిగంలో వీళ్ళకేమో స్టేషన్ వెళ్ళి 15 నెలల రోజులు జైలుకి వెళ్ళాలి. అభివృద్ధి చెందకూడదు. ఆర్థిక దోపిడీ కూడా భౌతిక దాడుల సుధాకర్ మీద, జడ్జి రామకృష్ణ మీద, కిరణ్ కేసులో మాస్క్ కనుక దాడులే కాదు, జగన్ పాలనలో ఆర్థిక దోపిడీ కూడా జరుగుతుంది, అణిచివేత కొనసాగుతుంది. దీని గురించి చంద్రబాబు మన జడ్జి గారు చెప్పినట్టు, లాయర్ గారు చెప్పినట్టు, మన శ్రావణ కుమార్ గారు దాని మీద జగన్ ప్రాజెక్టు ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్లో చిన్న విరామం. ఒంగోలులో జాతీయ స్థాయి అండర్17 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని అసోసియేషన్ సెక్రటరీ ఆర్డి ప్రసాద్ తెలిపారు. అపెక్స్ స్కూల్లో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ విస్తృత కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సౌత్ జోన్ స్థాయిలో విజయవంతంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీ అధ్యక్షుడు కె శివకోటిరెడ్డి జాతీయ స్థాయిలో టెన్నిస్ బాల్ పోటీల నిర్వహణ గురించి వివరించారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రతినిధులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్గా డాక్టర్ రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ కె రవి కుమార్, ట్రెజరర్ పి రవి, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, ఎస్కే బేగం, ఆనంద్ బాబు, జాయింట్ సెక్రటరీగా పి డేవిడ్, కె శ్రీను, వై అశోక్ బాబు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా డి ఇంద్రసేనారెడ్డి సంతనోతలపాడు, అలాగే ఎస్కే బేగం మేడం గారు, అలాగే జి ఆనంద్ బాబు మేదర్మెట్ల వీళ్ళని వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా కె రవి గారు, జాయింట్ సెక్రటరీగా పి డేవిడ్ గారు, కె శ్రీను, కె అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే భాషా గారిని, వారి సేవల్ని పాప ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము పర్సనల్ రిక్వెస్ట్ మీద ఆయన్ని రిక్వెస్ట్ చేసి మా అసోసియేషన్ డెవలప్మెంట్కి ఆయన్ని ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకున్నాం. అలాగే ట్రెజరర్గా పి రవి గారిని తీసుకోవడం జరిగింది. ఈసీ మెంబర్స్గా జనార్దన్ రావు గారు, ఎస్కే కాసిం గారు, పి వలీ గారు, ఆర్ రామారావు గారు, వెంకటేశ్వర్లు గారు, కె జ్యోతి, విజయలక్ష్మి, వీళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగానే బాడీని ఎన్నుకోవడం కూడా జరిగింది. రామచంద్రారెడ్డి గారు అందరి సహకారంతో, నూతన కార్యవర్గ బాడీ సహకారంతో ఈ 2022 సంవత్సరం నుంచి మనము ఎలాంటి టోర్నమెంట్స్ ఆల్రెడీ ఈ బాడీ నిర్వహించుకున్న తర్వాత కూడా మనం గతంలో ఉన్న 15th సౌత్ జోన్ మన ఒంగోలు డాన్ బాస్కో స్కూల్లో నిర్వహించడం జరిగింది. దానికి 8 స్టేట్స్ నుంచి టీమ్స్ రావడం జరిగింది. దానికి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసి అది మాజీ అంటే స్వర్గీయ శ్రీ మండాది శ్రీనివాసరెడ్డి గారు, ఎపెక్స్ స్కూల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్. ఈ టెన్నిస్ బాల్ అసోసియేషన్ అనేది నేను యాజ్ ఎ పీడీగా చూశాను, డైరెక్ట్గా చూసి నూతలపాడులో జరిగిన స్టేట్ మీట్కి ఆ రోజు నేను వెళ్ళి అక్కడ ఉండి 2 డేస్ చూశాను. ఈ ఒకటేంటంటే లైవ్లో మనము టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది లైవ్ ఇవ్వడం అనేది ఎక్కడా జరగలేదు. యూట్యూబ్ ద్వారా ప్రతి పేరెంట్ ఇంట్లో ఉంటాడు,
అలాంటి పేరెంట్ ప్రతి ఒక్కరూ పిల్లోడికి రాడుతుంటే ప్రజవాళ్ళు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు యూట్యూబ్లో ఇళ్లలో కూర్చొని చూసే అసోసియేషన్గా ఇది మంచి గుర్తింపు తీసుకొచ్చింది కాబట్టి ఇంకా మేము మా జిల్లా నుంచి సార్ స్టేట్ సెక్రటరీ గారికి మేము హామీ ఇస్తున్నాము ఈ నెక్స్ట్ ఉదరే టోర్నమెంట్స్ అన్నీ సక్సెస్ చేస్తాము అలానే మేలో అండర్ 17 నేషనల్స్ కూడా ఇక్కడే చేయాలని చెప్పి ఇప్పుడే కార్యవర్గ సమావేశంలో అనుకున్నాము కంపల్సరీ మన జిల్లాలో అండర్ 17 టోర్నమెంట్ కూడా చేస్తాము సభ్యులందరినీ ముందుకి నడిపిస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేస్తామని అలానే ఈ 4 సంవత్సరాలు కూడా అసోసియేషన్ మొత్తాన్ని ముందు నడిపిస్తామని చెప్పి మేము ఈ కార్యవర్గ ప్రకాశం జిల్లాకు మార్షల్ ఆర్ట్స్ను పరిచయం చేసింది నల్లూరి మోహన్గా ప్రస్తావిస్తూ ఆయన శిక్షణలో వందలాది మంది విద్యార్థులు కరాటేలో శిక్షణ పొందారని అదనపు ఎస్పీ ఏఆర్ఎంఎస్ అశోక్ బాబు అన్నారు మినీ స్టేడియంలో సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్కు ఉన్న ప్రాధాన్యత గురించి వివరించారు ఉద్యోగ అవకాశాలు వస్తున్న తీరును పేర్కొన్నారు పోటీల నిర్వాహకుడు నల్లూరి మోహన్ రావును అభినందించారు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి కరాటే పోటీలు ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు పోటీలను నిర్వహించడం సాహసోపేత చర్యగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ప్రతిభా విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి జయప్రకాష్ నారాయణ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గౌరవ అధ్యక్షులు మండవ సుబ్బారావు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్ల మధు డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఒంగోలులో ఉన్నటువంటి ప్రముఖ కరాటే అకాడమీ సిద్ధార్థ అకాడమీ ఈ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్ స్టార్ట్ చేశారు. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరికీ ఉన్నటువంటి హెల్త్ కాన్సెప్ట్లో కానీ దాదాపు ఈ 2 ఇయర్స్ మనకేం లేకుండా ఉన్నాయి, భయపడతా ఉన్నారు. అట్లాంటి దాన్ని ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే కరాటే యోగా ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా అలవర్చుకోవాలి డైలీ వ్యాయామంతో. మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఈ సర్టిఫికేట్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్ చక్కటి స్పాన్ వస్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దాదాపు కొంచెం పిల్లల్ని ఇట్లా ఎంకరేజ్ చేసి ఇలాంటి మాస్టర్స్ అందరం కూడా కొంచెం ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో మంచి లీడ్ ఇండియా లాంటి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు మన ఒంగోలులో జరగటం అనేది చాలా సంతోషకరం. దీన్ని నల్లూరి మోహన్ రావు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాడు. కరాటే క్రీడ అనేది చాలా గొప్ప క్రీడ. చైనా, కొరియా, వియత్నాం లాంటి దేశాల్లో బాగా అభివృద్ధి అయ్యి ఈనాడు ప్రపంచమంతా కూడా ఈ క్రీడ బాగా ప్రఖ్యాతిలో ఉన్నది. మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయుక్తమైనటువంటిది. ఆరోగ్యమైనటువంటి సమాజం దేశానికి ఒక గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరాటేకి ఇంత ప్రాముఖ్యత ప్రాచుర్యం వచ్చేదానికి ముఖ్య కారకుడైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు నల్లూరి మోహన్ రావు గారు. 40 సంవత్సరాల కిందట గిద్దలూరులో ప్రారంభించినటువంటి ఈ యొక్క కరాటే విద్యని రాష్ట్ర వ్యాప్తంగా నలుదిశల ఈ యొక్క కరాటేని ప్రాచుర్యం పొందడానికి కారకుడే కాకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కరాటేకి సంబంధించినటువంటి వారి నైపుణ్యాన్ని వెలికితీసి వారికి స్టేట్ వ్యాప్తంగా ఈరోజు పోటీలు నిర్వర్తించడం అభినందనీయమైనటువంటి విషయం. సెలబ్రేట్ చేసుకోవడం, దానికి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే క్రమంలో విద్యార్థులందరూ కూడా గెలుపోవడంతో సంబంధం లేకుండా విజయాన్ని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ మనకి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మానసిక వికాసానికే కాకుండా కరాటే మోర్ ఆఫ్ లైక్ డిసిప్లిన్, ఇట్ టెల్స్ యూ హౌ టు లివ్ మోర్ డిసిప్లైన్ లైఫ్. మీ యొక్క లైఫ్ స్టైల్ని కూడా అది మారుస్తుంది. ఓన్లీ మీ అది చేస్తున్నప్పుడే కాకుండా మీ యొక్క లైఫ్ స్టైల్లో కూడా ఒక డిసిప్లిన్ మీరు ఎలా అలవర్చుకోవాలో నేర్పిస్తుంది. వాళ్ళు కూడా కొంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి కూడా ఐజీ గారు పర్మిషన్ కావాలని ఆగారు. అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు, పబ్లిక్కి కూడా వాళ్ళు మంచి మెసేజ్ ఇచ్చి ఎక్కువ మంది కరాటే నేర్చుకొని మంచి నడవడిక అలానే మంచి అలవాట్లు సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి వ్యక్తులుగా తయారయ్యి కరాటే ద్వారా డిసిప్లైను, హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థితులకి వెళ్ళి ఆర్థికంగా ఇంకొకరికి కూడా సహాయం చేసి కరాటే మాస్టర్లు అందరూ కూడా
ఎక్కువ మందికి ఆడపిల్లలకి ఎక్కువ మందికి వాళ్ళ సహాయ సహకారాలు పేదవాళ్ళకు కూడా నేర్పి వేసవిలో త్రాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున రెడ్డి అధికారులకు సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఒంగోలు మండలంలోని ప్రతి గ్రామానికి 3 లక్షల రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు. జెడ్పీ నుంచి త్రాగునీటి సమస్య పరిష్కారానికి నిధులను తెచ్చినట్లు ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రి బాలినేని చొరవతో మండలంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మండలంలో అభివృద్ధి పనులకు మౌలిక వసతుల అభివృద్ధికి అంచనాలను రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ రమణమ్మ అధికారులు పాల్గొన్నారు. ఇది ఈరోజు మనం మన బాడీ ఏర్పడిన తర్వాత ఈ సరస్వత సోమేశ్వర రెండోసారి జరుపుకుంటా ఉన్నాము. ఈ ఒంగోలు మండలం నుంచి గత మండల పరిషత్ రోజు జరిగినటువంటి తెల్లబాడి మీటింగ్లో మంత్రి గారి సూచన మేరకు ప్రతి గ్రామానికి 3 లక్షలు తక్కువ కాకుండా 12 పంచాయతీలకి 37 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి కూడా దాదాపు ఒంగోలు మండలానికి 1.5 కోట్ల రూపాయలు మంత్రి గారు గతంలో జేజేఎం కింద శాంక్షన్ అయ్యి కాన్స్టెంట్ స్పీడ్గా దాదాపు 5 కోట్ల రూపాయలు 2 మండలాలు కలిపి టెండర్ పెట్టడం జరిగింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. అవి కాకుండా మిగతా గ్రామాలు కూడా దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆర్డబ్ల్యూస్ కింద కూడా శాంక్షన్ అయిన ఉన్నాయి. ఇంకా ఏమైనా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇంకా గ్రామాలు ఏమైనా అభివృద్ధి పనులు కావాలంటే బహుజనులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దళిత గిరిజనులు ఐక్యం కావాలని జై భీమ్ యాక్సిక్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ అన్నారు. ఇందిరమ్మ కాలనీలో గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను ప్రస్తావించారు. గిరిజనులు సమాజానికి దూరంగా విసిరేయబడి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నారని తెలిపారు. బహుజనులు రాజకీయ చైతన్యవంతులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుబ్బారావు, దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంకలరావు తదితరులు పాల్గొన్నారు. దళిత బిడ్డలందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఐక్యం కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. 1947 స్వతంత్రం దగ్గర నుండి ఈరోజు వరకు కూడా రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపరచబడినప్పటికీ దళిత బిడ్డలు, మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు ఎస్సీల కంటే కూడా దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో సమాజానికి దూరంగా విసిరివేయబడి బతుకుతున్నటువంటి దుర్భర పరిస్థితి. రాజకీయం వైపు చైతన్యం చేసి తమ ఒకటో హక్కుని తాము వినియోగించుకునే విధంగా ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ఒక జాతి ప్రయోజనాలను రాజ్యాంగ పరంగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేసి నా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత నాయకులకు కూడా, సామాజిక ఉద్యమవేత్తలకి, రాజ్యాంగ పరిరక్షకులకి అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ పేరు మీద హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రజలను మనసులను దోచుకొని అందరి కష్టాలని నష్టాలని తీర్చడానికి ఒక వేదికగా కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు కొద్ది గొప్ప అండదండలు ఇచ్చినటువంటి యంగరామన్న గారు ఒకరే కనబడతా ఉన్నారు. తదుపరి మేము చూసినటువంటి పరిణామాల్లో మరి గిరిజనులు దళితుల పరిస్థితి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిగా ఉంది. మరి మేము ఇటీవల కాలంలో 2-3 సంవత్సరాల నుంచి గమనించినట్లయితే మరి అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మరి శ్రావణ కుమార్ సార్ని మేము చూడటం, మరి ఎంతో ఉన్నతమైనటువంటి జడ్జి పదవులు కూడా వారు ఇంకా 22 సంవత్సరాలు మిగిలి ఉండగానే మరి వారు త్యాగం చేసి నా జాతి నిద్రపోతుంది, నా జాతిని మేల్కొల్పాలంటే నేను ఎంతో కొంత మరి నా వంతు కృషి చేయాలని కంకణం కట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ మరి మన సమస్యలు విన్నటువంటి శ్రావణ కుమార్ గారి నాయకత్వంలో ప్రయత్నించాలని మేము కంకణం కట్టుకున్నాము. దళిత సంఘాల ఐక్యత నుంచి మేము ముందుగా వారికి ఉద్యమాభినందన తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా సుబ్బారావుకి, అంటే సుబ్బారావు అంటే వ్యక్తి కాదు వ్యవస్థ, గిరిజన ఐక్యవేదిక, ఈ ఐక్యవేదికి మా సంపూర్ణ మద్దతు, దళిత సంఘాల ఐక్యవేది నుంచి మా పూర్తి మద్దతు, వాళ్ళ యొక్క సంఘానికి, సంఘ సభ్యులకి, ప్రజలకి అందరికి కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ
వాళ్ళ యొక్క ఈ కార్యాలయాన్ని ఈ గిరిజనులు ఉపయోగించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ లక్ష్మారెడ్డి ఖండించారు. మల్లయ్య లింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న తీరును వివరించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని అడిగే ప్రాథమిక హక్కు కాలరాయడాన్ని వ్యతిరేకించారు. ఉద్యమాలను నిరోధించే చర్యలకు స్వస్తి పలకాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగేంద్రబాబు, జిల్లా నాయకులు వాసు పాల్గొన్నారు. కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహంతో, రాజకీయ ఒత్తిళ్లతోటి విద్యార్థులను, విద్యార్థి నాయకులను, యువజనులను, యువజన నాయకులను, నిరుద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అలాగే విజయవాడకి కొంతమంది వచ్చిన నిరుద్యోగులను కానివ్వండి, లేకపోతే విద్యార్థి నాయకులను కావచ్చు, యువజన నాయకులను కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని వెంటనే పట్టుకొని వాళ్ళని శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాను భంగం చేయాలని వాటిని అడ్డుకొని నేను చూసుకుంటుంటే ఏ విధంగా చేశారు చూడండి మీరే. ఘాట్లు పడేటట్టు ఎట్టబడితే అట్ట తీసుకొని ఇసిరేసి విద్యార్థులను, విద్యార్థి నాయకులు. ఒంగోలు 9వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా గౌరవ సభను నిర్వహించారు. ప్రజల ఆత్మగౌరవం కాపాడలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు తెలిపారు. జనం కోసం జనార్దన్ కార్యక్రమం క్రింద చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా చైతన్యం దిశగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 3 సంవత్సరాలు అయినా ఎక్కడ అభివృద్ధి ఆనవాలు కల్పించడం లేదని ఆరోపించారు. పార్టీ అధికార ప్రతినిధి బండారు మదన్, కార్పొరేటర్లు రవితేజ, ఓట్స్వర్త్ వెంకటేశ్వర రెడ్డి, మహిళా విభాగం ప్రతినిధి పసుపులేటి సునీత, నావూరి కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ భాస్కర్రావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయికి ఒక నగర స్థాయిలో ఈ సభను నిర్వహిస్తూ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాం, ఈరోజున వీళ్ళు చేస్తున్న తేదీ ఇప్పుడు చూస్తూ ఉన్న మహిళా మతరులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రోజున నిత్యావసర వస్తువులు పప్పు, ఉప్పు, నూనె అయితే ఇవాళ 200 రూపాయలంట పామ్ ఆయిల్, ఇది సన్ఫ్లవర్ ఆయిల్, పెట్రోల్ చూస్తే పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయండి, పప్పులు అన్ని ధాన్యాలు కందిపప్పు అన్ని రేట్లు పెరిగిపోయాయండి. రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూషన్లు చేయని విధంగా ఒంగోలు నగరానికి సంబంధించి, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మనం రీతి నాయకులు దామచల జనార్దన్ గారు జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి డివిజన్లో అందరు రోజుకొక 10 ఇళ్ళు 15 ఇళ్ళు కలవటం, వాళ్ళతో మాట్లాడుకోవటం, మనం చేసిన అభివృద్ధిని తెలియజేయటం, ఒంగోలు నగరానికి సంబంధించి ఇదే మనకి కళ్ళకు కట్టినట్టు ఉదాహరణ ఏదైనా ఉందంటే ఇదే, ఈ కాలనీయే ఉదాహరణ. 11 లైన్లు అడ్రోడ్లు ఉన్నాయి, 14 లైన్లు అడ్రోడ్లు ఉన్నాయి, ఇటు 9 పక్క 9 ఉన్నాయి, మొత్తం 14 9 మొత్తాన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చిన కనుక దామచారు. 7 కోట్ల 93 లక్షల రూపాయలు మన ఇంద్రమ్మ కాలనీ, పులింగారెడ్డి కాలనీ, ఎఫ్సీ కాలనీ, మన కాలనీలో కలిపి 1.5 లక్షల రూపాయలు డ్రైన్ కూడా శాంక్షన్ చేసింది ఆయన. తర్వాత 8 కోట్ల చిల్లర మొత్తం ఇంటర్నల్ డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్ మొత్తం కూడా పెట్టించి టెండర్ పిలిపించి మెగా క్షేత్రానికి వర్క్ వస్తే ఆయన పెద్ద మిషన్నే పెట్టి వారం 10 రోజులు చేస్తా ఉన్నాడు. ఎలక్షన్ కూడా రావటం మన దురదృష్టం వచ్చేద్దు, ఎలక్షన్ కూడా రావడం దాంట్లో ఎలక్షన్ పని చేస్తూ ఉంటాం, మనం ఓడిపోవటం జరిగింది. ఇవన్నీ కూడా దామచల్ల జనార్దన గారి పుణ్యాన. గవర్నమెంట్ ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలం, ఎలాగైనా ఉండగలం. గవర్నమెంట్ అనేది లేకపోతే మనం ఏం చేయగలుగుతున్నాం? మన జాతర గారిని గెలిపించుకుంటే అసలు రోడ్లు ఈ కాలనీ అని కాదు, ప్రతి కాలనీలోనూ రోడ్లు బ్రహ్మాండం చేశారు మన సార్. కాలువలే బ్రహ్మాండం, వాటర్ అసలు ప్రతి డైలీ వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. చెప్పుకోవడానికి వెళ్తే మనం చెప్పుకోవడం, మున్సిపల్ ఆఫీస్కి పోయి చెప్పుకునే అవడానికి కూడా మనుషులు కూడా లేరు. మన దామచల్ల జాతర గారు అయితే నెలకి 1-2 సార్లు కంపల్సరీ మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టేవాళ్ళు, ఏ కాలనీలకు ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పేవాళ్ళు. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన వల్లూరు చెరువు మధ్య భాగంలో రోడ్డు నిర్మాణంపై ప్రసార మాధ్యమాల్లో రావడంతో జలవనరుల శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీంతో స్థానిక నాయకులు, గ్రామస్తులందరి సమ్మతితో
రోడ్డు నిర్మిస్తున్నామని అనునయిస్తున్నారు. చెరువు అవతలి వైపు 200 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నందున అక్కడికి వెళ్లాలంటే చెరువు చుట్టూ తిరిగి సుమారు 6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, ఆ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం చెరువు మధ్యలో రోడ్డు నిర్మాణం చేపట్టామని సన్నాయి నొక్కులు పలుకుతున్నారు. వేసవికాలం వచ్చినందున నీరు తక్కువగా ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపడితే అనుమతులు లేవంటూ జలవనరుల శాఖ అధికారులు పని ఆపడం జరిగిందని తెలిపారు. స్వంత నిధులతో ప్రజల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణంపై మంత్రిని అధికారులను కలవడం జరిగిందని, పెద్ద మనస్సు చేసుకుని చెరువు మధ్యలో నిర్మించిన రోడ్డుకు తోడ్పాటు నందించాలని గ్రామ నాయకుడు హనుమారెడ్డి, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ సత్యవాణి, వల్లూరు దేవస్థాన చైర్మన్ శ్రీనివాసులు కోరుతున్నారు. గ్రామస్తులు అందరం కలిసి సోలారెడ్డిపాలెం వల్లూరు కలిసి ఈ పాత రోడ్డు మీద కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. దాని మీద ఇరిగేషన్ వాళ్ళు వచ్చి అడ్డం పడ్డారు. ఇరిగేషన్ వాళ్ళకి మేము 1వ తారీఖే మినిస్టర్ ద్వారా తెలియపరిచాం. వాళ్ళు తెలియపరిచింది లేదు, మాకు తెలియదు. మేము గ్రామస్తులు వాళ్ళు వీళ్ళని కలిసి అంత గ్రామస్తులు మా సొంత నిధులతోటి ఎవరో కొంతమంది డొనేషన్లు కూడా వీళ్ళు మా కూలీలు మేము పెట్టుకున్నాం. తర్వాత వాళ్ళు ఏదో పొక్కులైన ఇచ్చారు. ఒక 2-3 రోజుల్లో ఇది వేసుకున్నాం. యావత్ ప్రపంచంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన కరోనా రవాణా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో యజమానులుగా ఇన్నాళ్ళు దర్జాగా బతికిన వాళ్ళు బ్రతుకు తెరువు కోసం రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కాలం వెల్లదిస్తున్నారు. రవాణా రంగంపై పలు భారాలు అంశంపై ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా సుమారు 6,000 లారీలు ఉండేవి. కరోనాకు ముందు రోజు కాకపోయినా 2 రోజులకో 3 రోజులకో ఏదో ఒక బాడుగ రావడంతో అలవాటైన వ్యాపకం కావడంతో ఎలాగోలా కిస్తీలు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. అయితే ఢిల్లీ పెద్దలు పుణ్యమా అని ఏ రోజుకారోజు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ మారకం, రూపాయి విలువ హెచ్చుతగ్గులు కారణంతో ప్రతిరోజు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు భారంతోనే రవాణా రంగం క్రమేపీ నష్టాల బాటలో పయనిస్తుంది. దీనికి తోడు కరోనా రావడం, కఠినమైన ఆంక్షలు, కర్ఫ్యూ వాతావరణం నెలకొనడంతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన లారీలు మరియు ఇతర రవాణా వాహనములు స్టాండ్లకే పరిమితమయ్యాయి. వీటన్నింటికీ తోడు మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధించడం వలన ఆ అదనపు భారం కూడా రవాణా రంగ నిర్వహణకు తోడైంది. ఇక టోల్గేట్ ఛార్జీలు రెట్టింపు కావడం, ఏమైతేనే కర్ణుడి చావుకు కారణాలు 10 అన్నట్టు నిర్వహణ ఖర్చుల భారంతో వెంటిలేటర్పై ఉన్న రవాణా రంగం, ఆ రంగంలో ఉన్న వ్యాపారులు వాహనాలను విక్రయించి పూలమ్మిన చోటే కట్టెలు అమ్మినట్లు బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేసుకుని జీవన పోరాటం చేస్తున్నారు. ఈ లారీలు తోలాలి, మేము బతకాలి. ఈరోజు ఉన్న పరిస్థితి ఆయిల్ ఒకటి, మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ ఒకటి, ఇన్సూరెన్స్ ప్రీమియం ఒకటి, ఇవన్నీ పెరుగుతున్నాయి వలన మేము తిరగలేక తిప్పుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మా దొడ్డిలో చిన్న లారీలు 6 వీల్స్ వచ్చి 180 లారీలు ఉన్నాయి, 10 వచ్చి 130 ఉన్నాయి, 6-12 వచ్చి ఒక 60 బళ్ళు ఉంటాయి దొడ్లో. ఈ దొడ్లో కనిపెట్టుకొని జిల్లా వరకు తిరిగే బళ్ళు ఇవి. మాకు ఆయిల్ పెరగడం వల్ల కానీ సమస్యలు పెరుగుతున్నాయి కానీ మాకు ఏమి బాడుగులు కానీ ఏమి రావట్లా. మాకు రైల్వే స్టేషన్ కానించి ఏదైనా వ్యాగన్లు వస్తేనే ట్రిప్పు, గోడాల కానించి ఏమీ లేదు. ఒక ట్రిప్పు రావడానికి 1 వారం రోజులు పడుతుంది. ఆ 1 వారం రోజుల్లో మాకు మిగిలేది 2,000, అది సొంతోలం కాబట్టి డ్రైవర్ని బయట తిప్పాలంటే మేము తిప్పలేము. మా పిల్లకాయల చదువులకు కానీ మాకు ఇంటి ఖర్చులకు కానీ కూడా ఇది కావట్లేదు. ఇంకా మేము వేరే పని చేయలేక వేరే దానికి వెళ్ళలేక ఇదే కనిపెట్టుకొని ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ఇట్లానే నెట్టుకొస్తున్నాం. డీజిల్ పెరగటం వల్ల డ్రైవర్లకి క్లీనర్లకి కూడా జీతాలు ఇలా పరిస్థితుల్లో బండి ఆపుకొని చెప్తున్నాం. ఇవాళ గ్రీన్ ట్యాక్సీని పెట్టి జనాల్ని నాశనం చేసి పెట్టారు. ఇవాళ గ్రీన్ ట్యాక్స్ కట్టాల, 200 ట్యాక్సీని 13,000 చిల్లర కట్టాలంటే తాలిబొట్లు కూడా కుదవబెట్టి కట్టాల్సి వస్తుంది. జనం తిప్పలేక అల్లాడిపోతున్నాం. క్లీనర్లు కూడా జీతాలు ఇలాక క్లీనర్లు కూడా పారిపోతున్నారు. డీజిల్ మళ్ళీ పెరుగుద్దని చెప్పి మమ్మల్ని టెన్షన్లో పెట్టారు. బండి అమ్ముకోవాలా ఉంచుకోవాలా అర్థం కాక మేము కూడా కూలి పని పోదాం అనిపిస్తుంది. పరిస్థితి బాగా ఇది పోయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లేబర్ ట్యాక్సీని 1500 పెట్టి వెళ్ళాడు. ఈ అయ్యగారు వచ్చేమో గ్రీన్ ట్యాక్సీని పెట్టి వెళ్తున్నాడు. రేపు ఇంకొక అయ్యి వచ్చి ఏం పెడతాడో అర్థం కాల. చాలా పరిస్థితి. లారీ వాళ్ళు ఒక ఈ జిల్లాను కాదు, ఈ స్టేట్ని కాదు, పెద్ద ఏ స్టేట్లో లేదు మనకు పెరిగినట్టు.
పెద్దలారి వయసు 3.5 మిగులుద్ది. అది వారానికో 10 రోజులకో వచ్చింది ట్రిప్. ఆ గుడ్ షెడ్ వేగన్ ట్రైన్లో వచ్చినప్పుడే తలా 4 రోజులు దోలుకుంటాం. అది రానప్పుడు వారానికి 10 రోజులు కూడా ఒక ట్రిప్ కూడా రాదు. అది డ్రైవర్కో మోనర్ అయితే మెలకొండ తిని ఇంటికి పోయి తిని వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. డ్రైవర్కి అయితే పొద్దున 100 సాయంత్రం 100. బుల్టిన్లో చిన్న విరామం. వ్యవసాయంలో అతి ముఖ్యమైన పంటలు చిరుధాన్య పంటలు. కొంతకాలం పాటు చిరుధాన్యాల సాగు తెరవెనుకు వెళ్ళింది. వీటి ప్రాధాన్యతను క్రమంగా తెలుసుకుంటున్నారు. అధిక పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల వల్ల ప్రయోజనాలు తెలుసుకోవడంతో వీటి సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చిరుధాన్యాల సాగుపై ప్రత్యేకం. వ్యవసాయ పంటలలో అతి ముఖ్యమైన పంటలు చిరుధాన్యపు పంటలు. రాగి, కొర్ర, సామ, వరిగ, అరిగ, ఓదల వంటి పంటలను చిరుధాన్యపు పంటలు అంటారు. వర్షాధార పంటలు. అత్యధిక పోషక విలువలు ఉన్న ఆహారం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు అత్యధిక శాతం ఉంటాయి. మహిళలు వీటితో వివిధ రకాల వంటకాలు చేయడంతో పాటు స్వయం ఉపాధిని కూడా కల్పించుకోవచ్చును. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి వివిధ రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఎంతో విలువైన ఈ పంట సాగుకు ప్రోత్సాహం కరువైంది. గత కొన్ని ఏళ్లగా పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తుంది. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో 3105 హెక్టార్లలో సాగు లక్ష్యమును వ్యవసాయ శాఖ నిర్దేశించింది. అయితే పంట సాగు విస్తీర్ణం మాత్రం కేవలం 649 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఒక వంతు కూడా సాగు కాని పరిస్థితి నెలకొంది. చిరుధాన్యాల సాగులో మేలైన వంగడాలు కూడా ఉన్నాయి. శ్రీ చైతన్య, భారతి, చంపావతి, హిమా వంటి విత్తన రకాలు ఉన్నాయి. ఇవి తెగుళ్లను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకాలు. మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉంది. ఎరువుల వాడకం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ స్థానం ఉన్న భూములలో మంచి దిగుబడి వస్తుంది. అలాంటిది చిరుధాన్యపు పంటలకు సర్కారు ప్రోత్సాహం కరువైంది. వ్యవసాయ శాఖ అధికారులు కూడా చిరుధాన్యాల సాగుపై అవేర్నెస్ కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. అయినా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఒక వంతు కూడా పెరగడం లేదు. గత ఖరీఫ్ సీజన్లో కూడా అతి తక్కువ విస్తీర్ణంలో చిరుధాన్యపు పంటలు సాగయ్యాయి. పంట విస్తీర్ణం తగ్గిపోతుండటంతో మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం చిరుధాన్యాలకు ఉన్న డిమాండ్ను గుర్తించి పంట సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 3 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చేసిన ఖర్చుపై ప్రభుత్వ ప్రతినిధులు శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ న్యాయమూర్తి, జేబీఎం యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. నీలంపాలెంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో రాష్ట్రంలో గిరిజన బహుజనులపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు. ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో పోలీసుల తీరు బాధాకరమని అన్నారు. దళిత బహుజనుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వానికి ఓటు ద్వారా రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు చెప్పిడి వెంగళరావు పాల్గొన్నారు. అమ్మా, ఇంకెంతకాలం మనం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కాపాన్ చేసులు ఇవ్వండి, మా బిడ్డల్ని కొట్టి చంపితే ఉద్యోగాలు ఇవ్వండి, మా పిల్లల్ని రేప్ చేసి రోడ్డు మీద పడేస్తే 10 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి అని దుర్మార్గంగా ఈ దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి మనం అడగగలుగుతున్నాం. మనం ఎందుకు ఎంతకాలం ఇక అడగాలి? ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డకి శిరోమణనం జరిగింది. ఈ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఒక దళిత పాపని రోడ్డు మీద నరికి చంపేశారే, ఒక పాపని 10 మంది రేప్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ వదిలేసి వెళ్ళిపోయారే, మాస్క్ పెట్టుకోలేదని ఒక కిరణ్ చంపారే, మాస్క్ అడిగాడని ఒక సుధాకర్ని చంపారే, ఈ అట్రాసిటీస్ అన్నీ ఇంకొక కులాల మీద ఎందుకు జరగటం లేదు? జరగాలని నేను కోరుకోవటంలా, కానీ మా మీద జరుగుతున్నందుకు మేము ఏం చేయాలి? మా మీద జరుగుతున్నందుకు మేము ఎలా ప్రతిఘటించాలి? ప్రతిఘటించేటువంటి స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చాడు ఒక ఓటు రూపంలోనే. ఆ ఓటుని మేము రేపు ఆయుధంగా వాడబోతున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే బుద్ధి చెప్పటానికి రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను నిర్వీర్యం చేస్తున్న ప్రతి ప్రభుత్వానికి సమాధానం చెప్పే విధంగా ఈరోజు కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నాం. ప్రతి ఎస్సీ ఎస్టీ కేసులో స్టేషన్ బయలిచ్చి పంపిస్తున్నారు. ఇది దుర్మార్గకరమైనటువంటి చర్య. మంత్రులు, ఎమ్మెల్యేలు దళిత బిడ్డల్ని కడుపులో పెట్టుకొని పెంచుకుంటాం, మీకు మీరు మానభావనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు.
ఇంకా మేము ఈ యాక్ట్ ఏర్పడిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇంకా దీని మీద సమీక్ష సమావేశాలు ఎలా అమలు అవుతుందో చెప్పుకుంటామంటే జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం డైల్ ఓవర్ ఎస్సి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్సి సత్యనారాయణ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల లోపు జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు 08592227505 నెంబర్కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. ప్రతి నెల 2వ సోమవారం నిర్వహిస్తున్న డైల్ ఓవర్ ఎస్సీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్కు తగిన నిధులు మంజూరు చేసి లబ్ధిదారుల ఆర్థిక స్వావలంబనకు చేయూతనివ్వాలని మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు డిమాండ్ చేశారు. నెల్లూరు బస్టాండ్ వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఉప ప్రణాళిక నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కర్నూలుకు దామోదరం సంజీవయ్య, కోస్తా జిల్లాల్లో బీఆర్ అంబేద్కర్ పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలమహనాడు నగర అధ్యక్షులు నాగార్జున, అనిల్, దేవసహాయం, బాబురావు, నారయ్య, విష్ణుకొండలు, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా మేము ఒక పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మా యొక్క రాజ్యాంగ హక్కుల కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద మేము పోరాటాలు చేస్తూ ఉంటాం. మరి మీరు భయపెడితే బెదిరుకోవడానికి మేము మీ మోసేత నీళ్లు తాగి మీ కాళ్ళ కింద పడి ఉండేటటువంటి బానిస కుక్కలం కాదు. మేము అసలు శిశులైన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులము అని మాలమహనాడు తరపున తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి అడుగునబడి ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోటి ఆడిటోరియాన్ని ప్రభుత్వం వెంటనే నిర్మించాలని మాలమహనాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజీవయ్య గారి పేరుతోటి కర్నూలు జిల్లాకు పెట్టాలని మాలమహనాడు తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి దళిత గిరిజనుల ప్రజాప్రతినిధులు మీరు మా రిజర్వేషన్లతోటి ప్రజాప్రతినిధులుగా వెళ్ళి చట్టసభల్లోకి వెళ్ళి మీరు మీ కుటుంబాలు మీ యొక్క బంధువులు మీరు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు తప్ప వెనక జాతిని జాతి బాగోగులను గురించి మీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు చిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాలమహనాడు తరపున తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మరి ఈ వినూత రీతిలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దళితుల సంక్షేమ పథకాలను గురించి ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే స్పందించి మా యొక్క నిధులను మాకు విడుదల చేయాలని మాలమహనాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. సప్లైన్ నిధులు దారి మళ్ళడం అయితేనేమి, జాబ్ క్యాలెండర్ లేకుండా మా దళిత బిడ్డలందరూ కూడా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చినా కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ముఖ్యంగా మా ఆడపడుచులు 40 సంవత్సరాల వరకు కూడా ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏలు చేతపట్టుకొని తిరిగి తిరిగి ఉద్యోగాలు లేక వాళ్ళు పెళ్ళిళ్ళు కాక కనీసం గర్భసంతులు కూడా చెడిపోయి వాళ్ళు ఎటు పనికిరైనటువంటి స్థితిలో వాళ్ళుంటే మా ఓట్లు ఎంచుకొని మీరు గద్దెనెక్కిన తర్వాత మీరు ఏసీ రూముల్లో మీ బిడ్డలు మీ మొత్తం కూడా మీ పరంపర మొత్తం కూడా ఈ రాష్ట్ర ఖజానా మొత్తం అనుభవిస్తూ ఉంటే మొత్తం ఇవన్నీ కూడా మాకు రావాల్సిన నిధులు మొత్తాన్ని మాకు విడుదల చేసి మాకు లేకపోతే మా వసంతరావు గారి నాయకత్వంలో కోటి సంతకాలు తీసి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా మరో ఉద్యమం చూస్తారు. మీరు ఖచ్చితంగా మీ గవర్నమెంట్కి పతనానికి దారితీస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ మా మాలమహనాడు తరపున జైబీం తెలియజేస్తారు.
త్రిప్రాంతక మండలం మేడపి బస్టాండ్ సమీపంలో ఆటోను జేసీబీ ఢీకొట్టిన ఘటనలో ఆటో డ్రైవర్ వేముల గోవిందయ్యతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. మండలంలోని గణపవరంకు చెందిన సుమారు 15 మంది మిర్చి కూలీలు ఉమ్మడివరంలో కోతకు వెళ్లి తిరిగి ఆటోలు వస్తుండగా మేడపి బస్టాండ్ సమీపంలో సర్వీస్ రోడ్డులో ఆటో వస్తుండగా రోడ్డుకు ప్రక్కన ఉన్న జేసీబీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సహజ వాతావరణంలో పరిమిత సంఖ్యలో పెరిగే జీవాలు మనిషి ఆహార అవసరాలకు సరిపోవడం లేదు. జనాభా విస్తృతంగా పెరుగుతుండటంతో వారి అవసరాలకు తగినట్లుగా కోళ్లు, చేపలు, రొయ్యలు వంటి వాటిని వాణిజ్యపరంగా పెంచడం సాధారణమైంది. వాణిజ్య పెంపకం జాబితాలో ఆక్టోపస్లు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా వాటిని చెరువుల్లో పెంచడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆక్టోపస్ల వాణిజ్య పెంపకం వల్ల వాతావరణంలో నైట్రోజన్, ఫాస్ఫరస్ స్థాయిలు పెరిగిపోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకం సహజ వాతావరణంలో పరిమిత సంఖ్యలో పెరిగే జీవాలు మనిషి ఆహార అవసరాలకు సరిపోవడం లేదు. ప్రపంచ జనాభా విస్తృతంగా పెరుగుతుండటంతో వారి అవసరాలకు తగ్గట్టుగా కోళ్లు, చేపలు, రొయ్యలు వంటి వాటిని వాణిజ్యపరంగా పెంచడం సాధారణమైపోయింది. తాజాగా ఆ జాబితాలోకి ఆక్టోపస్ చేరింది. ఇన్నాళ్లు సముద్రాల్లో పెరుగుతున్న ఆక్టోపస్లను వలలతో వేటాడి తీసుకొచ్చి హోటళ్లలో వండి పెట్టేవారు. తాజాగా వాటిని చెరువుల్లో పెంచడానికి రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్పెయిన్లో ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతానికి పర్యావరణ అనుమతులు రాకపోయినా దాదాపు 560 కోట్ల పెట్టుబడితో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సముద్రాల్లో పడుతున్న ఆక్టోపస్లు సరిపోకపోవడంతో స్పెయిన్లో కొత్తగా వాటి పెంపకానికి న్యూవా పెస్కనోవా సంస్థ సిద్ధమవుతుంది. అందుకు కావలసిన సాంకేతికతను స్పెయిన్ సముద్ర అధ్యయన సంస్థ అందిస్తుంది. దాదాపు 10 దశాబ్దం నుంచి జోరుగా సాగుతున్న ఆక్టోపస్ల వ్యాపారం ఇటీవల కాలంలో అధికమైంది. 2010లో ప్రపంచవ్యాప్తంగా ఆక్టోపస్ల వ్యాపారం $130 కోట్లుండగా 2019 నాటికి అది $272 కోట్ల చేరుకుందని ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. మనుషులు ఆహారంగా తీసుకునే సముద్ర జీవాల్లో దాదాపు సగం దాకా విడిగా చెరువుల్లో పెంచేవి, సముద్రాల్లో వేట ద్వారా తెచ్చేవి సరిపోకపోవడంతో ఇలా చేయాల్సి వస్తుంది. చెరువుల్లో పెంచిన చేపలకు సముద్రంలో పట్టే వాటికి రుచిలో చాలా తేడా ఉంటుందని, ఆక్టోపస్ల విషయంలోనూ అదే జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఆక్టోపస్ల జీవితకాలం 4 నుంచి 5 ఏళ్ళు ఉంటుంది. కొన్ని జాతులైతే 6 నెలలకే చనిపోతాయి. వాటికి చేపలు, రొయ్యలు, పీతలను మేతగా వేస్తారు. మిగిలిన ప్రాణుల కంటే ఆక్టోపస్ చాలా తెలివైనది, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం వాటి వైపు చూస్తే అవి మన వైపు చూస్తాయని, మనం ఏమైనా చెబితే వాటికి కొంత అర్థమవుతుంది. యూకేలో ఆక్వేరియంలో ఆక్టోపస్లను పెంచుతున్న డేవిడ్ జోన్స్ చెబుతున్నారు, వాటికి ఆనందం, ఉత్సాహం, ఉత్సుకత లాంటివి మాత్రమే కాకుండా నొప్పి, బాధ, ఆందోళన సైతం తెలుస్తాయన్న విషయం శాస్త్రీయంగా రుజువైందట. ప్రస్తుతం ఏటా 3.50 లక్షల టన్ల ఆక్టోపస్లను ప్రపంచవ్యాప్తంగా పట్టుకుంటున్నారు. 1950తో పోలిస్తే ఇది 10 రెట్లు అధికం. వాటి సంఖ్య తగ్గే కొద్దీ ధర కూడా పెరుగుతుంది. దక్షిణ కొరియా లాంటి కొన్ని దేశాల్లో వాటిని బ్రతికుండగానే తినేస్తారు. ఇతర దేశాల నుంచి వాటికి డిమాండ్ పెరుగుతుండటం, ధర ఏటా అధికమవడం వలనే వాణిజ్యపరంగా వాటిని పెంచాలన్న ఆలోచనకు బీజం పడింది. స్పానిష్ బహుళజాతి సంస్థ న్యూవా పెస్కనోవా ఈ రేసులో ముందుంది. 2023 వేసవి నాటికల్లా చెరువుల్లో పెంచిన ఆక్టోపస్ల సరఫరా ప్రారంభించాలని భావిస్తుంది. ఏడాదికి దాదాపు 3000 టన్నుల ఆక్టోపస్లను ఉత్పత్తి చేయాలన్నది ఈ సంస్థ లక్ష్యం. నైతికత దృష్ట్యా పర్యావరణం పరంగానూ ఆక్టోపస్లు అలా చెరువుల్లో వాణిజ్య స్థాయిలో పెంచడం ఏమాత్రం సరికాదని వివిధ దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంపాషన్ ఇన్ వరల్డ్ ఫార్మింగ్ CAWF సంస్థ స్పెయిన్తో సహా పలు దేశాల్లోని ప్రభుత్వాలకు లేఖలు రాసి ఆ పెంపకాన్ని నిషేధించాలని కోరింది. 2021లో వచ్చిన ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న మై ఆక్టోపస్ టీచర్ అనే డాక్యుమెంటరీ చూస్తే ఆక్టోపస్లు ఎంత బుద్ధిజీవులో తెలుస్తుందని, అలాంటి వాటిని
సహజ వాతావరణానికి దూరం చేసి వాటి జ్ఞాపక శక్తి తెలివితేటలను నాశనం చేయడం సరికాదని అంటున్నారు. పైపెత్తు వాటిలో స్వజాతి భక్షణ గుణం సైతం ఉంది. చెరువుల్లో ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఒకదాన్ని మరొకటి తినే ప్రమాదం తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. గతంలో వాటిని పెంచాలన్న కొన్ని ప్రయత్నాలు అందులో విఫలమయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు. పెటా లాంటి సంస్థలు ఈ పెంపకంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆక్టోపస్ల వాణిజ్య పెంపకం వల్ల వాతావరణంలో నైట్రోజన్ ఫాస్ఫరస్ స్థాయిలు పెరిగిపోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆక్టోపస్లు మాంసాహారులు కాబట్టి వాటి కోసం పెద్ద సంఖ్యలో చేపల వంటివి అవసరమవుతాయని, ఫలితంగా ఆహార గొలుసుపై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ నిఘా నిడలో ఉంది. తాజాగా సీసీ కెమెరాలను కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు సీసీ కెమెరాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో వైపాలెం కార్యాలయానికి కూడా కెమెరాలను అమర్చారు. కార్యాలయం సందర్శనకు వచ్చే అర్జీదారులు వ్యక్తుల కదలికలు కెమెరాల్లో రికార్డ్ చేసే వ్యవస్థను తహసీల్దార్ ఛాంబర్కు అనుసంధానించారు. దళిత యువకులపై దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసును నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి పీటర్ మాదిగ డిమాండ్ చేశారు. 11వ తేదీన పుల్లల చెరువులో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు యువకులపై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు దాడి చేసిన సంఘటన ప్రస్తావించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దాడికి గురైన యువకులను ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ వినయ్ తదితరులు పరామర్శించారు. వినయ్ వెంట నాయకులు రాజు, సురేష్, నాగరాజు, ప్రసాద్ పాల్గొన్నారు. ఫైల్ చేయకుండా మరో కేసును తీసుకొని రెండు ఫైల్ చేసి ఏమి రాజీ చేసేటట్టు ఒక వైరం కనపడుతోంది మాకైతే. అంటే కేసు ఇంతవరకు ఫైల్ కాలేదు, ఊరికట్ట అప్డేట్ కాకుండా పెట్టారంటే మమ్మల్ని రాజీ చేసే ప్రయత్నం పోలీసు వారే చేస్తున్నట్టుగా మాకు కనపడతా ఉంది. మా మేము అనుకోవాల్సి వస్తుంది మరి మరి మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇవ్వమని ఆ ఫైల్ చేసినటువంటి సూర్య అనేటువంటి ఒక కానిస్టేబుల్ని ఒక పోలీసు ఆయన్ని అడిగితే మేము సిఐ గారిని అడగండి, డిఎస్పీ గారిని అడగండి. ఇంకొకటి బేస్తవారిపేట మండలం పందిల్లపల్లి గ్రామ సమీపంలో వ్యాఘ్రం మల్లేశ్వర స్వామి గుడిలో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ విషయం బయటపడి చర్చనీయాంశంగా మారింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. బేస్తవారిపేట జేబీకేపురం ఫారెస్ట్ ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరంపై ఎస్ఐ మాధవరావు దాడి చేశారు. నాటుసారా కోసం సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోటరీ సెక్రటరీ బాచిన శివధర పూర్ణచంద్రరావు పుట్టినరోజు సందర్భంగా బంగ్లా రోడ్లో బుక్ బైండింగ్ నిర్వాహకులకు 9,000 విలువ చేసే వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, షేక్ మహమ్మద్ రఫీ, మహమ్మద్ అంజాద్ బాషా, ఉబ్బా దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు, కొల్లిపర నాగయ్య, పిఎల్వి నరసింహారావు, రొటీరియన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మా పొన్నం మాస్ గారు ఈ యొక్క అర్హత ఉన్న వారికి ఈ సేవా కార్యక్రమం జరిగిన సంతోషంగా ఉంది. ఈ యొక్క దాతకి గ్రహీతకి కూడా ఉన్నతగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. మా పొన్నం మాస్ గారు పొన్న గారు తమ స్పందన తెలియజేస్తారు. సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ మరియు మౌనిక హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మందికి కంటి పరీక్షలను చేసి మందులు పంపిణీ చేశారు.
ఆపరేషన్ అవసరమయ్యే వారికి శంకర్ హాస్పిటల్లో ఉచితంగా చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ఇంట వియాల వారి సందడి. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రికను అందజేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు. క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తన వంతు ప్రైజ్ మనీ ఇస్తానని ప్రకటించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర స్థాయి ఓపెన్ టెన్నిస్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన మంత్రి బాలినేని. కార్మిక సంక్షేమాన్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించిన సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఒంగోలులో పర్యటించిన విఎస్ఆర్. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చిన వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి. అల్లూరులో పల్లెబాట నిర్వహించిన ప్రణీత్ రెడ్డి. శ్రీ సత్యాన్సులో నేటి మాట. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.